హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ హరిత. నేను సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అండి. పార్థ డెంటల్ గ్రీన్ హిల్స్ బ్రాంచ్ లో కొత్తపేట హైదరాబాద్ లో పనిచేస్తున్నాను. పార్థ డెంటల్ మనకి 100 క్లినిక్స్ కంప్లీట్ చేసుకుంటుందండి, ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక. సో ఈ సందర్భంగా అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నాం మనం రోజు. పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేసి డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి అవగాహన పెంచి వాళ్ళలో తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళకి వాటి వల్ల ఉపయోగం ఏంటో మనం చెప్తున్నాం అన్నమాట. ఈరోజు నేను డెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ జిగుల సమస్యలు నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటో నేను డిస్కస్ చేస్తాను. మనం పంటి చుట్టూ బ్రష్ చేసుకున్న రోజు కానీ కొన్ని ఏరియాస్లో మనం ఎంత బ్రష్ చేసినా గార మాత్రం పట్టుకుపోతుందండి. ఇప్పుడు మనం దీంట్లో మోడల్లో చూడొచ్చు, ఇట్లా గార పట్టేసుకుని ఉంటుందండి పంటి చుట్టూ, అది మనం బ్రష్ చేసినా కానీ పోదన్నమాట. ఇలా చాలా రోజుల నుంచి పేరుకుపోయిన గార ఏం చేస్తుందంటే చిగుర్ల్ని ఇన్ఫ్లేమ్ చేస్తుందండి. ఇట్లా చిగుర్లు ఉబ్బిపోయి ఎర్రగా అయిపోయి అక్కడ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ గారలో అది మనకి బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. బ్లడ్లోకి ఎంటర్ అయ్యి మనకి మిగతా ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మనకి పళ్ళు పళ్ళే కదా అని చాలామంది అనుకుంటారు. పంటి చుట్టూ ఉన్న చిగుర్లలో ఇన్ఫెక్షన్ చేరి అక్కడ నుంచి బ్యాక్టీరియా అనేది రక్తనాళాలలోకి వెళ్తుందండి. ఆ రక్తనాళాలలో